हाई फ्रेंड्स, वीक 19 एलिमिनेशन वे वर के शॉकिंग एलिमिनेशन अच्छे जरिए इकड़ सो गीतू इंका इनाया अच्छे इधर निबड़ी सो इकड़क वे वर के अंदर इनाया वेपन एक्सपेक्ट का गीतूनि क्लियर अपडेट वे सो अस गीतूने मैं डिस्कशन अं इनाया डिस्कशन चुदा सो इनाया इनसे वे वर की सो इनाया वे वर की रेवंत इनाया श्रीहान इंका श्री सच्च वीलू इनाया शात गुड़व पेव इवीं जो सो दीन वाल स्कोप अटे बिग बॉस की एंटरटेनमेंट कावाली अंड स्कोप अं फुटेज कावाली सो ई विधा मन प्रकार चूस्ते सो इनाया उठाई शातम उठाई अवकाश उसे मन अगर क्लियर अर्थम सो नेक्स्ट वे वर की इनाया प्रति सारी प्रति नाट अटे वारम की टू थ्री डेस्ते कंपलसरी एवरों तो गुड़व पेव जरूरत अं ఇప్పుడు రీసెంట్ గా 3 డేస్ నుంచి అయితే మనం చూస్తే సూర్య 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 అని చెప్పేసి ఆ ప్లేట్ మీద రబ్ చేసిండ్రని చెప్పేసి గొడవ పెట్టుకోవటం కానీ లేకపోతే మీరే నన్ను పాయింట్ ఆఫ్ చేస్తున్నారు నువ్వు నన్ను ఊకే అంటున్నారని చెప్పేసి పాయింట్ చేస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి ట్రిక్స్ తోనైతే తను ఎలా తీస్తుందని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది సో ఈ విధంగా ఇనేకైతే ఒక ప్లస్ పాయింట్ అయిందని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమైంది సో గీతు పోదాం కారణం వచ్చే వరకు గీతు నిన్న చేసిన పని అంటే ఒక ఈ వారం మొత్తం చేసిన ఒక గలీజ్ పనులు ఏంటి అనేది అంటే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు సంగతి మాట్లాడుకుందాం స్టార్టింగ్లో ఉన్నప్పుడు గీతు తీసే ప్రతి ఒక్క పాయింట్ రా అంటే ఇట్లరా ఎలిమినేషన్స్ జరుగుతాయా అండ్ లూప్స్ పాయింట్స్ తీయటం కానీ ప్రతి ఒక్కటిరా తను బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కానీ కరెక్ట్గా ఉండేది అది ఒక రివ్యూగా కరెక్ట్గా చేయటం జరిగింది అని చెప్పేసి అనిపించింది పోని వస్తుంటే బిగ్ బాస్ ఆడే గేమ్ని తను స్పాయిల్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఎగ్జాంపుల్గా చెప్తే ఎట్లా అంటే తను ఆడటం కాకుండా మధ్యలో వేరే వాళ్ళని ఆడనీయకుండా ఆపటం జరుగుతుంది సో ఇప్పటి వరకు ఏ సీజన్లో బిగ్ బాస్ గేమ్ని ఆపేయటం జరగలే ఇట్లా 2 times ఎలర్ట్ చేయడం జరిగింది ఈ సీజన్లో అంటే ఒకసారి ఆపేసిండు అండ్ మొన్న రీసెంట్గా మళ్ళీ చెప్పటం జరిగింది ఏది బెలూన్స్ ఈ శ్రీజాచ ఆడేటప్పుడు రా క్లియర్గా చెప్పింది మీరు ఏం చేయట్లేరు సో ఇట్లా చేస్తే ఈ వారం క్యాప్టెన్సీ ఉండదు అని చెప్పేసి క్లియర్గా బిగ్ బాస్ చెప్పడం జరిగింది మళ్ళీ ఆడటం జరిగింది వీళ్ళంతా సో ఇట్లా చూస్తే ఎంత వరెస్ట్ చేయడం జరుగుతుందంటే గీతు లాస్ట్కి ఏం చేస్తుంది అంటే బిగ్ బాస్ ఆడే గేమ్ రా స్పాయిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేవరకు బాలాజీ సీక్రెట్ విషయంలో కానీ ఇవన్నిట్లో బాగా పిన్ చేయడం జరిగింది అంటే గేమ్ అయిపోయిన తర్వాత గీతు గేమ్ ఆడటం జరుగుతుంది అంటే దానివల్ల ఏమవుతుందంటే పర్సనల్గా ఇష్యూస్ అంటే పర్సనల్గా రావటం జరుగుతుంది అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమైంది నెక్స్ట్ వచ్చేసరికి ఆదిరెడ్డితోని చేసిన గీతు చేసిన పని అంటే నిన్ను బాడీగా చేయలేను మెదడుగా నేను వచ్చి చేయగలుగుతాను అని చెప్పేసి తను చేసిన ఒక చిన్న లూప్ పని పెద్ద కుంపకైతే ముంచింది ఎందుకంటే ఆదిరెడ్డి కోపం రావడం జరిగింది ఆదిరెడ్డి ఇస్తులు కొట్టిండు సో వాళ్ళ టీం ఓడిపోవడం జరిగింది గేమ్ మొత్తం స్పాయిల్ కావడం జరిగింది ఇన్ని రీజన్స్ జరిగినాయి ఇక్కడ కేవలం గీతు చేసిన ఒక చిన్న పని వల్ల ఇన్ని రీజన్స్ అండ్ ప్రతిసారి గీతుకి ఎలర్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఆదిరెడ్డి రీసెంట్గా చెప్పడం జరిగింది అంటే ఇంత జరిగినాకరా ఆదిరెడ్డి గీతుకి చెప్పడం జరిగింది నువ్వు గేమ్ ప్రకారంగా చేస్తే బాగానే ఉంటుంది కానీ నీ గేమ్కి ఇబ్బంది రావద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది అయినా కానీ గీతు ఏ మాత్రం వినిపించుకోకుండా గీతుకి నచ్చింది చేయడం జరుగుతుంది సో ఆ ఇంపాక్ట్ ఈ ఓట్ల మీద పడ్డది అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది అండ్ బిగ్ బాస్ కూడా ఒక సర్టన్ టైం వరకు అయితే ఓపుకుంటుంది అండ్ ఆ ఓపిక నశించింది అండ్ బిగ్ బాస్ గీతుని తీసేసడం అంటే ఎలిమినేషన్ షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది సో మెయిన్ తప్పులు అయితే ఇవే అని చెప్పేసి అయితే అనిపిస్తుంది ఒక టైంలో అంటే గీతు 4th 5th week వరకు రా తను చూపించిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే చంటి విషయం దగ్గర వచ్చినప్పుడు రా తను ఆడుతున్న గేమ్ తీరు కానీ ప్రతి ఒక్కటి రా మంచిగా ఆడింది ఒక లెవెల్లో ఆడింది దాని తర్వాత వచ్చేవరకు పోతుంటే తను ఒక స్ట్రాటజీ యూజ్ చేయటం అనేది తను వచ్చిన స్ట్రాటజీ పోవటం కానీ ఇవన్నీ జరగటం జరిగింది సో అదొక పెద్ద ఇంపాక్ట్ జరిగింది అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది సో ఈ వారం అయితే గీతు ఎలిమినేషన్ అయిపోయింది అని చెప్పేసి అయితే కన్ఫర్మ్ అయిపోయింది సో మీరు ఏమనుకుంటారు నేను చెప్పింది ఆ వీడియో మీకు నచ్చితే కింద లైక్ చేయండి కింద కామెంట్ చేయండి గీతు గురించి మీరు ఏమనుకుంటున్నారు అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బై బై